నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు. జపాన్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదు. చీకట్లో 33,500 కుటుంబాలు. భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. సోమవారం సాయంత్రం 90 నిమిషాల్లో 21 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత అత్యధికంగా 7.6గా నమోదైంది. తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ఇండ్లు ఆఫీసుల్లోని జనాలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. చాలా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లు రైల్వే ట్రాక్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. దాదాపు 33,500 కుటుంబాలు చీకట్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మృతులు గాయపడిన వాళ్ళ సంఖ్యను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. జపాన్ ను భూకంపం వణికించింది. జపాన్ గజగజ వణికిపోయింది. 90 నిమిషాల్లో 21 సార్లు భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపం నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. కానీ మొన్న ఏమైంది, ఓసారి మొన్న ఢిల్లీకి పోయినా, ఢిల్లీ అధిష్టానం పిలిస్తే ఓ రోజు ఢిల్లీకి పోయినా, ఢిల్లీకి పోయి ఆ హోటల్లో ఉన్నా, 6వ ఫ్లోర్లో హోటల్లో ఉంటే ఏమైంది, ఎవడో డోర్ కొడుతున్నట్టుగా ఇటు ఇట్ ఊతుంది, నా బెడ్ ఊతా ఉంది, ఏంది రా అని చెప్పి చూసరికి ఏందన్నా ఇది అని అంటే ఏదన్నంటే వేరే భూకంపం వచ్చింది, దిగిరా బాబు గారు అని అందరం దిగి కింద కురికినాం. అగు ఆ రోజు చూసిన భూకంపం కథ ఎట్లుంటుంది అనేది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటి వరకు అప్పుడెప్పుడు చిన్నప్పుడు అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దక్కన్ పీఠభూమి, దక్కన్ కిచెన్ ఓనర్ ఇక్కడ ఉన్నాడు, దక్కన్ పీఠభూమి మనది. దక్కన్ పీఠభూమి భూకంపాలు చాలా తక్కువగా వచ్చేటువంటి ప్రాంతం మనది. లక్కీగా ఏంటంటే అందుకోసమే పెద్ద పెద్ద కంపెనీలు తమ డాటా సెంటర్లను ఇక్కడ పెట్టుకోవడానికి ప్రాధాన్యత చూపిస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఇక్కడ డాటా సెంటర్లు పెట్టుకోవడానికి ఇది సేఫ్ జోన్ అని చెప్పి చూస్తూ ఉంటారన్నట్టు. అందుకోసమే మన తెలంగాణకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు భూకంపాలు. కానీ ఢిల్లీ, ఆ తర్వాత నేపాల్, ఆ తర్వాత జపాన్ అయితే ఇక జపాన్కు ఏమైంది అని అంటే భూకంపం వచ్చిపోయింది రాత్రి, అట్లా సింపుల్గా ఉంటుంది అన్నట్టు. అక్కడ ఇక మనదికి భూకంపం వస్తే పిల్లల్ని జల్లని ఎత్తుకొని ఉంటాం. జపాన్ ప్రజలకి భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసు. అప్పుడు ఏం చేయాలంటే భూకంపం వచ్చినప్పుడు ఇట్లా భూమి పైన పూర్తిగా పడుకోవాలి, లేచి ఇటాడు తిరిగి ఉరిగి ఏం చేయలేదు పడుకోవాలి. కాబట్టి బోర్ల బొక్కల అదే భూమి పైన ఇట్లా పడుకోవాలి. పడుకోవడం ద్వారా మీకు భూమి ఎటు ఉంటే అటే ఉంటారు కాబట్టి అది కొంత సేఫ్ అవుతుంది. భూకంపం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పనులు